మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను కలకత్తా రాష్ట్రంలో అరెస్ట్ చేసినట్లు చీరాల డీఎస్పీ జయరాం సుబ్బారెడ్డి వివరించారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పాత చీరాలకు చెందిన సమిత్ స్వామినాథం కు ఫేక్ వెబ్సైట్ సృష్టించి ఆన్లైన్ లో 8 లక్షల రూపాయలు మోసం చేశారని చీరాల వన్ టౌన్ లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కలకత్తా రాష్ట్రానికి చెందిన కాంచనా నాయక్ మరియు మాణిక్ పట్న నాయక్ ను అరెస్ట్ చేసి వారి వద్ద 1 లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. చీరాలకు చెందిన స్వామినాథన్ అతను అంటే పాత చీరాల దానికి పై డీలర్షిప్ చేస్తామని చెప్పేసి గ్యాస్ డీలర్షిప్ ఒక మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ చూసుకొని మెసేజ్ ద్వారా పై అతను అట్రాక్ట్ అయ్యి ఒక అతను వీళ్ళు ఒక ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్ ద్వారా పై మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే అకౌంట్ నెంబర్ ఇవ్వడము ఆ అకౌంట్కు వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేయడము చేసి సుమారు 8 లక్షలు వచ్చినారు. పై ఇతని దగ్గర అంటే ఆన్లైన్ చీటింగ్ దగ్గర పై గ్యాస్ ఏజెన్సీ వస్తుందనే ఉద్దేశంతో పై తను మోసపోయి డబ్బులు ఇచ్చాడు. ఈ తీరా చూసిన తర్వాత ఇది ఫేక్ అడ్రస్ అనేది తెలిసింది. తర్వాత అతను వచ్చేసి పై మనకు జనవరిలో ఈ స్వామినాథ నేతలు పై మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చీరాల వంటౌన్ పోలీస్ స్టేషన్లో. ఈయన ఇచ్చిన రిపోర్ట్ మేరకు పై ఇక్కడ చీరాల వంటౌన్ పోలీస్ స్టేషన్లో పై మనము ఈ 420 ఐటీ యాక్ట్ కింద పై ఈ కేసు రిజిస్టర్ చేసి ఈ కేసు దర్యాప్తుల్లో పై అంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పై మన సీఎం నాగమల్లేశ్వరం ఎస్ఐకి వాళ్ళ సిబ్బందికి సూచనలు ఇస్తూ ఇక్కడ ఎక్కడైతే పై ఇదంతా మొత్తం టోటలీ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఇది మామూలుగా పై ఎవరో ఒక రొటీన్ కేసు అనేది కాకుండా దీన్ని ఒక ప్రిస్టేజియస్గా తీసుకొని ఛాలెంజింగ్గా ఇట్లా అంటే ఈ ఆన్లైన్ చీటింగ్ చాలామంది మనం చూస్తున్నామన్నా పై మనకు చాలామంది ఎక్కడ అంటే అన్ని కేసుల్లో కూడా ఇక్కడ డిటెక్ట్ అయిన కేసులు తక్కువ. సో దీంట్లో నాగలేసినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి పై ఇక్కడ ఎస్ఐకి పై సూచనలు ఇవ్వడము దీంట్లో పై టీంను ఇక్కడ నుంచి పై నాగసేను ఎస్ఐని ఇక్కడ ఉంటాం సిబ్బంది కొంతమంది అక్కడికి పోయి మనకు ఈ అడ్రస్ ట్రేస్ చేసుకొని పై కోల్కతాకు పంపించడం జరిగింది. వీళ్ళు అక్కడ దృష్టి వేసి పై కూర్చొని దీంట్లో ఎవరైతే పై ఇప్పుడు మనం ఈరోజు ఇద్దరు వ్యక్తులు అంటే నాయక నేతను రెండవ అతను పై పట్నాయక్ వీళ్ళిద్దరు పై కలకత్తాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళను పోయి అక్కడ పది చాకచక్యంగా పోయి వాళ్ళని పోయి తీసుకొని వచ్చి అక్కడ రికార్డుగా అక్కడే అరెస్ట్ చూపించేసి అక్కడి నుంచి పోయి ఇక్కడ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో వాళ్ళ కన్ఫెషన్ మేరకు పోయి కూర్చొని వాళ్ళు ఈ అఫెన్స్ చేశారు. ఇంకా దీంట్లో భద్ర ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే పోయి మేము రికార్డుగా తీసాం కనుక పోయి మళ్ళీ వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని ఒక డీటెయిల్గా పోయి వాళ్ళను విచారించేసి వాళ్ళని మళ్ళీ మిగతా అంటే ఇట్లా ఇంకా ఎవరెవరికి చేశాడో ఇట్లా ఇది అనేది దీంట్లో పోయి మొత్తం అంతా బయటకు తీయడం జరుగుతుంది.